జగన్మోహన్ రెడ్డి పాలనలో జగనన్న కాలనీల కోసం రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో ఆ రైతుల దగ్గర నుంచి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అప్పటి మంత్రి విడుదల రజని కొంత ధనాన్ని దోచేశారని, ఇప్పుడు అది ఆవిడికి రివర్స్ కావడంతో ఆవిడ కొంత ధనాన్ని రైతులకు తిరిగి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కెర కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. విడుదల రజని గారు తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని రైతుల దగ్గర నుంచి కొంత ధనాన్ని ఆవిడ దోచేశారని, ఇప్పుడు ఆవిడ మీద ఆరోపణలు రావడంతో తిరిగి చెల్లించేటువంటి ప్రయత్నం చేశారు అంటూ విడుదల రజని గారి మీద కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏంటి సార్, ఎంత పెద్ద మొత్తంలో ఆవిడ రైతుల దగ్గర నుంచి భూములకు సంబంధించి ధనాన్ని దోచేశారంటే ఏం చెప్తారు? అంటే ఈ దోపిడీ అనేటువంటిది జరిగిందనేది గతంలో నుంచి కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి. జగనన్న కాలనీల విషయంలో చాలామంది చాలా రకాలుగా స్కామ్ జరిగిందనేటువంటిది చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా అప్పుడు ఏమన్నారంటే, మామూలుగా ఉన్నటువంటి భూములు కూడా, సపోజ్ ఒక 10 లక్షలు విలువ చేసేటువంటి భూమిని వైసీపీ నాయకులు 10 లక్షలకు కొనుక్కొని దాని ప్రభుత్వానికి 20 లక్షలకి 30 లక్షలకి అమ్మారు అనేటువంటివి అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. అది కూడా ఎక్కడ, ఊరికి దూరంగా ఓకే సరైనటువంటి సౌకర్యాలు లేని ప్లేసుల్లో తీసుకెళ్ళి వర్షాలు వస్తే మునిగిపోయేటువంటి పరిస్థితుల్లో చాలా చౌకబారు నేలల్ని అతి తక్కువ రేటుకు కొని గవర్నమెంట్కి అతి ఎక్కువ రేటుకి అంటగట్టి తద్వారా కొన్ని 100 కోట్ల రూపాయలు వీళ్ళు లబ్ధి పొందారనేటువంటివి పెద్ద ఎత్తున ఆరోపణ ఆ రోజున వచ్చినాయి ఆరోపణలు. అయితే ఇది ఒక కొత్త కోణం. అంటే వాళ్ళు కొని దాన్ని ఎక్కువ రేటుకు అంటగట్టడం అనేది ఒక పద్ధతి అయితే, భూసేకరణ ద్వారా తీసుకున్నటువంటి దాంట్లో రైతుల దగ్గర నుంచి కూడా కమిషన్ కొట్టడం అనేటువంటిది ఇది ఒక కొత్త కోణం. అంటే భూసేకరణ చేసిన తర్వాత ఆ సదరు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెచ్చించాల్సినటువంటి డబ్బులు ఇవ్వాలి కదా, అంటే దాంట్లో కూడా అవకతవకలు చేశారనా ఆరోపణలు? దాంట్లో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి, ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకపోవటం అనేటువంటిది ఒకటి, ఏం జరిగిందనేది మనకి ఇంకా క్లారిటీగా తెలియట్లేదు. లేదా మీకున్నటువంటి ఇంత రేటు ఉన్నటువంటి పొలానికి ఇంకా ఎక్కువ రేట్లు ఇప్పిస్తాము గవర్నమెంట్కి కాబట్టి మాకు ఇంత కమిషన్ ఇవ్వాలనేటువంటిది రెండో కోణం ఉంటుంది దాంట్లో. ఓకే, అంటే మార్కెట్ వాల్యూ కంటే కూడా మీ భూములకి ఎక్కువ వాల్యూ నేను ఇప్పిస్తాను కాబట్టి, సపోజ్ 10 లక్షలు ఉంది, 15 లక్షలు ఇచ్చేటట్టు చూస్తాం. అందరూ గుడుపుటాని కదా, అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు రాజకీయ నాయకులు వాళ్ళు ఏం చెప్తే అదే జరిగింది కదా రాష్ట్రంలో 5 సంవత్సరాలు. సో ఇలాగా మీకు పెంచి ఇచ్చినందుకు మాకు ఇంత అనేటువంటి దాంట్లో ఇది జరిగింది అనేటువంటిది వస్తున్నటువంటి ఆరోపణలు. మనం చూసాం గతంలో ఎమ్మెల్యేల దగ్గర నుంచి మినిస్టర్ల దాకా పేకాట క్లబ్బుల దగ్గర నుంచి ఏది జరిగినా వాళ్ళకి ఇంత కమిషన్ అనేది వెళ్ళటం అనేటువంటిది, అక్కడ నడిచే ఇండస్ట్రీస్ దగ్గర నుంచి మిగతా వాటి దగ్గర నుంచి కాదేది సంపాదనకు అనర్హం అన్నట్టుగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడల్లా దోచి పారేస్తారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అసలు ఒక్కొక్క శాఖలో జరిగినటువంటి అవినీతి ఏంటి, అవకతవకలు ఏంటి అనేది ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తూనే ఉంది. ఆడదాం ఆంధ్ర పేరుతో రోజా గారు దోచేసుకున్నారని, అలాగే రేషన్ పేరుతో కొడాలి నానిగారు దోచేశారని, మద్యం పేరుతో అలాగే మైనింగ్ పేరుతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దోచేశారని, ఇప్పుడు విడుదల రజనీ గారు రైతుల భూముల విషయంలో ఆవిడ దొరికిందంతా దోచేశారు అన్నట్లుగా ఒక్కొక్క నాయకులు చేసినటువంటి దాష్టికాలు, వాళ్ళ అవినీతి, వాళ్ళ అవకతవకలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి సార్. ఇదే కాకుండా గతంలో ఒక అతను, అక్కడ పేరు నాకు జ్ఞాపకం లేదు కానీ, ఈవిడ గుంటూరు వెస్ట్కి వెళ్ళిపోతూ చిలకలూరుపేట మీకు టికెట్ మీకు ఇప్పిస్తాను, వాళ్ళ దగ్గర 3 కోట్లు 4 కోట్లు తీసుకున్నారని చెప్పేస్తాని, సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చారని చెప్పేస్తాని, ఆ తర్వాత ఏదో చెప్తే కొంత అమౌంట్ ఇచ్చారనేటువంటి ఆరోపణలు కూడా వచ్చినాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇందాక ఏ శాఖ పట్టినా కుంభకోణం లేని శాఖ లేకుండా పోయింది. అందుకని గతంలో కూడా ఒక మీడియా ఛానల్లో నేను చెప్పింది ఏంటంటే, అసలు ఈ అవినీతిని అంతా తొవిదీయటానికే మీరు ఒక శాఖ పెట్టండి, ఒక మినిస్ట్రీ పెట్టండి, 25 మందిలో ఇంకా ఒక శాఖ మిగిలే ఉంది, ఇంకెవరికి ఇవ్వాల మినిస్టర్గా, ఏ రఘురామకృష్ణరాజు లాంటి వాడిని తీసుకొచ్చి దానికి వేసి వేరే పనేమీ లేదు, ఈ కుంభకోణాలను విచారించి బయటికి తీయటం, ఆ ప్రభుత్వం నష్టపోయినటువంటి సొమ్ముని ఖజానాకి జమ చేయించడం, ఇదొక్కటే పని ఉండాలి వాటికి. సో ఆ పని ఉంటే మాత్రమే ఈ కుంభకోణాలన్నీ బయటికి రావడానికి కాస్త జనం సొమ్ము వెనక్కి రావడానికి అవకాశం ఉంటుంది. కానీ లేకుండా ఇప్పుడున్న గవర్నమెంటే వాటిని విచారించాలంటే ఈ పనే సరిపోద్ది. అసలు అభివృద్ధి మిగతా వాటి మీద మనకి టైం కూడా ఉండదు. ఈ 5 సంవత్సరాల కాలం ఈ కుంభకోణాలు విచారించడానికి సరిపోతుంది.
అన్ని రకాలుగా రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా దొరికితే అన్ని రకాలుగా దోచేశారు. ఇవాళ మనకి కనపడుతుంది ఏంటంటే టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్, పైన ఉపరితలం మీద ఉన్నటువంటి చిన్న చిన్నవి మనకు కనపడుతున్నాయి, కానీ అడుగులు ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, తవిత ఇంకా చాలా బయటకు వస్తాయంట. మీకు ఎంత పకడ్బందీగా వాళ్ళు చేసేవాళ్ళు అంటే, వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత వైజాగ్లో వాళ్ళు కట్టినటువంటి ప్యాలెస్ని చూసే వరకు ప్రతి జిల్లాలో అంతలో ప్యాలెస్ కడుతున్నారని ఎవరికైనా తెలుసా? ఈ సోకాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ సిపికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి న్యూస్ ఛానల్స్ వాళ్ళకు కూడా వాసన రాలేదు చూడండి. కొన్ని ఛానల్స్ ఉన్నాయి కదా పచ్చ ఛానల్స్ అని వీళ్ళు పిలుస్తూ ఉంటారు, వాళ్ళ పనే జగన్మోహన్ రెడ్డి ఏం అక్రమాలు చేస్తుంటే వాటిని తొవి తీయటం అనేటువంటిది మనం అనుకున్నాం. కానీ పెద్ద పెద్ద ప్యాలెస్లు 2-3 ఎకరాల్లో కడుతూ ఉంటే కూడా వాళ్ళకి వాసన కూడా లేదు. ఇప్పుడు బయటకు వచ్చి అన్ని బిల్డింగ్లు పేపర్లో చూస్తూ ఉంటే మన కళ్ళు తిరిగిపోతున్నాయి. ఎప్పుడో బ్రిటిషర్స్ ప్యాలెస్ చూసినట్టుంది ఒక్కొక్క ప్యాలెస్, ఇంద్రభవనాలను తలపిస్తూ ఉన్నాయి. సో అలాంటి సందర్భంలో ఏ రకమైనటువంటి ఎంత ఆర్గనైజ్డ్ అక్కడ వాళ్ళు కరప్షన్ జరిగిందనేటువంటిది లిక్కర్ ఒక ఉదాహరణ, శాండ్ ఒక ఉదాహరణ, మైన్స్ ఒక ఉదాహరణ, తిరుమలలో టిక్కెట్ల రూపంలో లక్షలాది కోట్లాది రూపాయలు ఇచ్చేసినటువంటి శ్రీవాణి ట్రస్ట్ అన్నారు, 10,000 రూపాయలు ఒక్కొక్కరి దగ్గర వసూలు చేశారు, అది ఎటు వెళ్ళిందో తెలియదు. ఇలా మీరు ఏది ముట్టుకున్నా కూడా ఇందాక నేను అన్నట్టు దాంట్లో నుంచి కట్టపాములు వస్తాయా, తాసుపాములు వస్తాయా, అనకండాలు వస్తాయా, కొండ చిలువలు వస్తాయా, అర్థం కావట్లేదు. కాబట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక ఇవాళ మనకి దొరికింది కాబట్టి విడుదల రజనీ గారి గురించి మాట్లాడుతున్నాం. ఇలా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని తీసుకుంటే ఏదన్నా హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ ఏదన్నా 10-20% మంది నిజాయితీ పరులు ఉన్నారేమో, కానీ మిగతా అందరు ఇలాంటి పనులే కదా. అంటే విడుదల రజనీ గారు చేసినటువంటి అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలోనే విడుదల రజనీ గారు వీటన్నింటి నుంచి విచారణ నుంచి కూడా తప్పించుకునేందుకు ఆవిడ ఇప్పుడు వైసీపీని వీడి భారతీయ జనతా పార్టీ చెంత చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే జనరల్గా ఏమైపోయిందంటే ఎంత మురికి ఉన్నా ఎంత అవినీతి పరులైనా ఒక్కసారి బీజేపీ వాషింగ్ మిషన్లోకి వెళ్ళి వస్తే వాళ్ళంతా పునీతులైపోయి తెల్లబట్టలు వేసుకున్నట్టు అవుతారు అనేటువంటిది ఒక నానుడి. కొంతమందిని మనం చూసాం కూడా, వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు జరుగుతాయి, ఈడీ రైడ్లు జరుగుతాయి, వీళ్ళు వెళ్ళి బీజేపీలో జరగానే అన్ని రైడ్స్ ఆగిపోతాయి, పదవులు వస్తాయి వాళ్ళకి. సో కాబట్టి ఎవరి స్కిన్ సేవ్ చేసుకోవడానికి వాళ్ళు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి వాళ్ళని తీసుకుంటే అవతల పార్టీ క్రెడిబిలిటీ కూడా పోతుంది. ఇవాళ బీజేపీకి కూడా అంత ఈజీ కాదు, ఎందుకంటే వాళ్ళు కూటమిలో ఉన్నారు. సో ఈ మురికిని వాళ్ళు కూడా అంటించుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఏంటంటే వీళ్ళు ప్రయత్నాలు చేయడం అనేటువంటిది వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి చేస్తారు, కానీ అక్కడ ఎంతవరకు జరుగుతుంది అనేది చూడాలి. ఏదైనా రాజకీయ నాయకులు ఇలాంటి వాటి జోలికి వెళ్తే ఇలాగే అబాస్ పాలు అవుతారు అనేటువంటిది దీని నుంచి ఉదాహరణగా వాళ్ళు నేర్చుకుంటే మంచిది రాజకీయ నాయకులు. సార్, విడుదల గారు రజనీ గారి మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణల మీద విచారణ జరిగి అది గనక నిజమని గనక ప్రూవ్ అయితే విడుదల రజనీ గారి కటకటాల పాలు ఒక తప్పదా అంటే ఏం చెప్తారు? అయితే ఇక్కడ మన న్యాయ వ్యవస్థ మీద వాళ్ళకి అపారమైనటువంటి నమ్మకం ఉంది. ఇలాంటి అవినీతి పరులైనటువంటి రాజకీయ నాయకులకు అందరికీ కూడా మనం ఒకసారి కోర్టు కేసుకు వెళ్ళిపోతే వెళ్ళి కోర్టులో స్టే తెచ్చుకున్నామంటే మన జీవితకాలంలో ఈ కోర్టులు విచారణకు వచ్చేది లేదు, ఈ కేసులు విచారణకు వచ్చేది లేదు, మనకి శిక్షలు పడేది లేదు. ప్రతి 1000 కేసుల్లో ఒకరికో ఇద్దరికో శిక్ష పడుతుంది, మిగతా వాళ్ళందరూ ఈ కోర్టు కాకపోతే హైకోర్టు, హైకోర్టు హైకోర్టులో మళ్ళీ బెంచ్, బెంచ్ కాకపోతే సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు కాకపోతే సుప్రీంకోర్టులో మళ్ళీ ధర్మాసనం. ఇది ఒక 15 సంవత్సరాల ప్రక్రియ. కాబట్టి మనం శిక్షలు ఎప్పుడు పడుతున్నాయి, డబ్బులు ఉన్నాయి, అపరిమితమైనటువంటి డబ్బులు, పెద్ద పెద్ద లాయర్లు గంటకి లక్షల్లో ఛార్జ్ చేసేవాళ్ళని రోజు కోర్టుకి చేసి పెట్టుకుంటున్నారు. ఆ ధైర్యంతో ఇంతకుముందు ఏంటంటే అవినీతి పరుడు అనేటువంటి ముద్ర పడుతుందేమనేటువంటి ఆ సిగ్గుతో చచ్చిపోయేవాళ్ళు. ఇవాళ సిగ్గు శరం మానం అభిమానం అన్నీ వదిలేశారు కదా, డబ్బుంటే చాలు, ఏదుంటే ఏముందని. లేకపోతే 11 సీట్లతో దారుణాతి దారుణంగా ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తగుదునమ్మా అంటూ వచ్చి నాకు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారు చూసారా, ఇంతకంటే సిగ్గుమాలిన తనం ఏముంటుంది? ప్రజలు నవ్వుతారనేటువంటిది కూడా లేకుండా ఇలాంటి కోరికలు, గొంతెమ్మ కోరికలు కోరుతున్నప్పుడు ఇలాంటి వాళ్ళందరికీ ఏంటంటే చట్టంలో ఉన్నటువంటి లొసుగులను ఆధారంగా చేసుకొని మనం ఏమైనా చేయొచ్చు అనేటువంటి భ్రమల్లో ఉన్నారు. కానీ కొంచెం డిలే అవ్వచ్చు, కానీ ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు అనుభవించక తప్పదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.